తూర్పు గోదావరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు నిర్వహించే శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవంకు నూతనంగా నిర్మించబడుతున్న వార్షిక కళ్యాణ వేదికకు ఈరోజు కలశ స్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వేదిక దాత అయినటువంటి సప్తగిరి హేచరీస్ అధినేత సత్తి సూర్యనారాయణ రెడ్డి ఉమాదేవి దంపతుల చేతుల మీదుగా ప్రధాన అర్చకుడు కోటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలకు అనుసరిస్తూ శాస్త్రోక్తంగా వేద పండితుల వేద మంత్రోచనల నడుమున వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహాధికారి వేండ్రా త్రినాథరావు, ఏసీ రమేష్ బాబు, పిఆర్ఓ కొండలరావు, ఆలయ సూపరింటెండెంట్ లక్ష్మణ్ స్వామి, వ్రత పురోహితులు నాగపట్ల కామేశ్వర శర్మ, పల్లంకి పాండు, కొంపెల మూర్తి, కళ్యాణ బ్రహ్మం, ముత్య సత్యనారాయణ, ఇంద్రగంటి సుధీర్, దత్తు శర్మ మరియు ఆలయ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.